Hi friends, welcome to Telugu Sha. Nenu mi Mohan. Ee video lo manam traders ki investors ki unna difference chuddam. So ee video meeku useful ga undanukuntanu. Like cheyandi, share cheyandi, alage mana channel ki subscribe cheskondi. Description lo free Demat account open cheyadaniki link undi. Dani click chesi sign up cheskunnarante online lo allies bro dwara trading cheskochu anamata. So ee video ni batti meer investors a letha traders a chuddam. So meere decide cheyandi. ఫస్ట్ ఆబ్జెక్టివ్ చూస్తే కానీ ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు వాళ్ళ వెల్త్ని పెంచుకోవడానికి మరియు ఫ్యామిలీ సిచ్యువేషన్ కోసం వస్తారనమాట, ఇన్వెస్టింగ్ చేస్తారు. అది కాకుండా వాళ్ళ పిల్లల్ని కాలేజ్కో స్కూల్కో పంపించాలంటే కానీ, లేదంటే వాళ్ళ రిటైర్మెంట్ ప్లాన్ కోసం ఇన్వెస్టింగ్ చేస్తారనమాట. అదే ట్రేడర్స్ చూస్తామంటే స్టాక్ మార్కెట్లో ఒక రెండో పనిగా పెట్టుకుంటారు. ఆల్రెడీ ఒక వాళ్ళ ఒక్కొక్క పని ఉంటుంది ప్రైమరీగా, ఇది సెకండరీగా కానీ పెట్టుకోవచ్చు, లేకపోతే ఇదే ప్రైమరీగాను డైలీ ట్రేడింగ్ చేస్తారనమాట. సో దీంట్లో అయితే ఇంట్రాడే ట్రేడింగ్లో అయితే ఒకే నైట్లో రీచ్ అయిపోవాలంటే చాలా కష్టం అనమాట. ఎందుకంటే ఆ థాట్ పెట్టుకొని ట్రేడింగ్ చేయకండి ఎవరైనా. సో ఇప్పుడు టైం ఫ్రేమ్ చూద్దాం. ఇన్వెస్టర్స్ కంటే చాలా టైం ఉంటుందన్నమాట. సో వాళ్ళైతే షేర్స్ పైన ఇన్వెస్ట్ చేసే వల్ల వాళ్ళకి 5 ఇయర్స్, 10 ఇయర్స్, ఇంకా కొన్ని ఇన్వెస్టర్స్ అయితే 20 ఇయర్స్ దాకా కూడా ఇన్వెస్ట్ చేస్తారు. దానికోసం వెయిట్ చేసి ఆ షేర్స్ వాళ్ళు డబ్బులు వేసిన షేర్స్ పైన వెయిట్ చేసి దాంట్లో వచ్చే ఆదాయం కోసం వాళ్ళు పేషెన్స్గా ఉంటారు. సో ట్రేడర్స్ చూసామంటే ఇక్కడ వీళ్ళు షార్ట్ టర్మ్ అనమాట. సో ఇక్కడ ఆపర్చునిటీస్ అనేది చాలా ఉంది, కానీ అప్పుడే మనం ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో మనం అన్నీ డిసైడ్ చేయాలి. సో ఇది కొంచెం కష్టమే ట్రేడింగ్ అనేది ఇన్వెస్టింగ్ అంటే. ఇప్పుడు స్కిల్స్ చూద్దాం. ఇన్వెస్టర్స్కి ఏ స్కిల్స్ కావాలంటే వాళ్ళు ఖచ్చితంగా ఫండమెంటల్ అనాలిసిస్, షేర్ మార్కెట్ గురించి ఫుల్గా చదివి ఉండాలి. అది కాకుండా ఇప్పుడు వాళ్ళు ఒక షేర్స్ తీయబోతున్నారంటే ఆ కంపెనీ హిస్టారిక్ డేటా మరియును ఆ కంపెనీ గ్రోత్ గురించి బాగా తెలుసుకోండాలి. అన్ని సెక్టార్లోనూ సెక్టార్స్ని చూసామంటే సాఫ్ట్వేర్ సెక్టార్ నుంచి మేనేజ్మెంట్ క్వాలిటీ దాకా అన్నీ తెలిసి పెట్టుకోవాలి ఒక్కొక్క కంపెనీ గురించి. సో ఇదే ట్రేడింగ్ చూసామంటే ఇవన్నీ అవసరం లేదు వాళ్ళకి. వాళ్ళు ముఖ్యంగా ప్యాటర్న్స్, టెక్నికల్ ప్యాటర్న్స్ గురించి చదువు ఉండాలి బాగా. సో దానివల్ల సపోర్ట్ రెసిస్టెన్స్, ఈ ట్రెండ్స్ దీని గురించి అంతా బాగా చదువు ఉంటేనే వాళ్ళకి ట్రేడింగ్ అనేది ఈజీగా ఉంటుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే మనం రైట్ వేలో ట్రేడింగ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఇద్దరు ఎఫర్ట్స్ చూసామంటే ఇన్వెస్టర్స్ వచ్చి కొంచెం రిలాక్స్గా ఉండొచ్చు ట్రేడర్స్ కంటే, ఎందుకంటే వాళ్ళకి చాలా టైం ఉంటుంది. అదే కాకుండా వాళ్ళు షేర్ చేసిన కంపెనీ అనేది వచ్చి ఒకే నైట్లో అన్నీ చేంజ్ అవ్వబోయలేదు. అదే కాకుండా ఒక్కొక్క చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే కూడా కంపెనీలో వాళ్ళు క్వార్టర్ అండ్ క్వార్టర్ రిజల్ట్స్ అనౌన్స్ చేస్తారు కదా 3 నెలలకు ఒకసారి, అప్పుడు కూడా అది వాళ్ళకి ఏం అఫెక్ట్ అవ్వదన్నమాట. సో ఇదే ట్రేడర్స్ చూసామంటే ఇక్కడైతే మనం చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలి, అప్ టు డేట్ ఉండాలి మార్కెట్లో. సో మనం ఏమేమి ట్రాక్ చేయాలంటే ట్రేడర్స్ అనేవాళ్ళు గ్లోబల్ క్యూస్ని, న్యూస్ ఫ్లోస్ని, ఇంకా ఏమేమి రాబోయే ఈవెంట్స్ని, అప్కమింగ్ ఈవెంట్స్ని, అదే కాకుండా ఆర్బీఐ అనౌన్స్మెంట్స్, అది ఇది అప్ టు డేట్గా ఉండాలన్నమాట. సో ఇలా ఉంటేనే ట్రేడింగ్లో మనం బెనిఫిట్ అవుతాం. సో ఎఫర్ట్ అనేది దీంట్లో చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు లెవరేజ్ చూద్దాం. లెవరేజ్ అంటే మన క్యాపిటల్ కంటే మనం ఎక్కువ ఒక స్టాక్ పైన ట్రేడింగ్ చేసేటప్పుడు దాని లెవరేజ్ అంటాం అనమాట. సో ఇక్కడైతే ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు లెవరేజ్ని ఖచ్చితంగా ఫాలో చేయరు, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న డబ్బుల్ని షేర్లో ఇన్వెస్ట్ చేసి దానికోసం వెయిట్ చేస్తారు పేషెంట్గా. కానీ ఇక్కడ ట్రేడర్స్ అనేవాళ్ళు అలా చేయొచ్చు లెవరేజ్ కోసం. లెవరేజ్ అనేది బ్రోకర్స్, మీరు రిజిస్టర్ చేసుకున్న కరెంట్ బ్రోకర్స్ ఇస్తారు అన్నమాట. ఇప్పుడు ఒక స్టాక్ 10,000 అంటే ఆ స్టాక్ ఒక స్టాక్ ప్రైస్ 15 అనుకుంటే మీరు దానిపైన ట్రేడ్ చేయాలనుకున్నారంటే అప్పుడు బ్రోకర్స్ అనేవాళ్ళు ఒక 5,000 ఎక్స్ట్రా ఇస్తారు మీకు. సో దాన్ని బట్టి ట్రేడ్ చేసి మనం ప్రాఫిట్ని కొందచ్చు అనమాట. సో ఇక్కడ చూసామంటే లెవరేజ్ అనేది ఒక బ్లెస్సింగ్స్ అని చెప్పొచ్చు, అది కాకుండా ఒక శాప అని కూడా చెప్పొచ్చు. మనకి ప్రాఫిట్ వస్తే అది బ్లెస్సింగ్స్ అవుతుంది. సో ఇదంతా ఒక ట్రేడర్ స్కిల్ సెట్ని బట్టి ఉంటుంది అనమాట. సో ఇక్కడ ట్యాక్స్ ఇంప్లికేషన్స్ గురించి చూద్దాం. ఇక్కడైతే ఇన్వెస్ట్ అనేవాళ్ళు లాంగ్ టర్మ్గా ఇన్వెస్ట్ చేసే వల్ల వాళ్ళకి ట్యాక్స్ అనేది 10% ఉంటుంది. కానీ ట్రేడర్స్కి ఇక్కడ ఎస్టీటీ అనే ట్యాక్స్ చాలా ఎక్కువ ఉంటుంది. అది కాకుండా బ్రోకరేజ్ ఛార్జెస్ నుంచి అదర్ ఛార్జెస్ దాకా ఇండియాలో ఎక్కువ డబ్బులు దీనికే పోతుంది అనమాట. సో ఎస్టీటీ అంటే ఇది వచ్చి 2004లో ఫైనాన్స్ మినిస్టర్ చిదంబరం వల్ల స్టార్ట్ చేసినారనమాట. సో ఎస్టీటీలో చూస్తే కానీ 0.125% వచ్చి డెలివరీ బేస్డ్ ఈక్విటీకిను, అదేలాగా 0.025% వచ్చి ఇంట్రాడే ట్రేడింగ్కిను ఛార్జ్ చేస్తున్నారనమాట. సో ఇప్పుడైతే స్టాక్ సెలక్షన్ చూద్దాం. స్టాక్ సెలక్షన్ అనేటప్పుడు
ఇన్వెస్టర్స్ అయితే ఎప్పుడైనా ఒక స్టాక్ని సెలెక్ట్ చేసే దానికి ముందు ఆ స్టాక్ వాల్యూ ప్లస్ దాని గ్రోత్ ప్రాస్పెక్ట్స్ ఇవన్నీ చూసి సెలెక్ట్ చేయాలి. అదే ఇప్పుడు ట్రేడర్స్ చూస్తే కానీ ఈ రెండు కాకుండా మొమెంటం, ఆ స్టాక్ మొమెంటం ప్లస్ లిక్విడిటీని చూసి, అది కాకుండా ట్రెండ్స్ని చూడాలి. ట్రెండ్ చూసి మనం ట్రేడింగ్ చేయాలన్నమాట ఒక స్టాక్ పైన. సో ఇక్కడ చూసామంటే ట్రేడర్స్ అనేవాళ్ళు ఎప్పుడు లిక్విడ్ స్టాక్ పైనే ఆదాయం ఉంటుంది. ఇల్లిక్విడ్ అంటే ఇప్పుడు మనకి సడన్గా క్యాష్ రాదనమాట ఆ స్టాక్ పైన, సో మనం వెయిట్ చేయాలి పేషెంట్గా. ఇప్పుడు ట్రేడ్ డైరెక్షన్ గురించి చూద్దాం. ఇన్వెస్టర్స్ అయితే ఒక డైరెక్షనే ఉంటుంది, వాళ్ళ షేర్స్ పైన ఆదాయం ఉంటుంది కాబట్టి వాళ్ళు ఆ షేర్స్ అమ్మేదాకా వాళ్ళు వెయిట్ చేయాలి పేషెంట్గా. సో దీంట్లో వాల్యూ అనేది ఎక్కువ వస్తుంది, కానీ దీంట్లో పేషెన్స్ అనేది చాలా ఎక్కువ. అది కాకుండా ట్రేడర్స్ చూసామంటే ఇక్కడ లాంగ్ ట్రేడర్స్ ఎవరు ఉండరు. సో వీక్లీ లేకపోతే మంత్లీ డైలీ ఇంట్రాడే ట్రేడింగ్ చేసే వాళ్ళు ఉంటారు కాబట్టి దీంట్లో గ్రేటెస్ట్ అడ్వాంటేజ్ ఏం చూసామంటే మనం అప్పుడే ఇన్స్టంట్గా మనీ తీసుకోవచ్చు ప్రాఫిట్ అనేది. సో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ చూద్దాం. ఎమోషనల్ ఇంటెలిజెంట్ అంటే ఒక సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్కి అయితే పేషెన్స్ అంటాం, ఎందుకంటే ఆయన ఎంత పేషెంట్గా ఉంటాడో అంత లాభాన్ని పొందొచ్చు అనమాట. అదేలాగా ట్రేడర్స్ చూసామంటే వాళ్ళు ఎంత ప్రెషర్ అయిన సిచ్యువేషన్లోనూ క్విక్గా డిసిషన్స్ తీసుకోవాలి. అది కాకుండా ఆశకి ఫియర్కి మధ్యలో వాళ్ళు నలిగిపోకూడదు ఎప్పుడైనా. సో మన డిసిషన్ బట్టి ఈ ట్రేడింగ్ ఉంటుంది అనమాట. అది కాకుండా ఏ డిసిషన్లు అయినా కరెక్ట్ అయిన డిసిషన్ తీసుకోవాలి. సో ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటాను. ఇప్పుడు మీరు డిసైడ్ చేసుకోండి, మీరు ఇన్వెస్టర్గా ఉండొచ్చా లేకపోతే ట్రేడర్గా ఉండొచ్చా అని. థ్యాంక్ యూ.